नमस्कार नेनु मी होता पद्मिनी देवी कल्याण योग नवल आखर भाग में मी अंदर की स्वागत आखर भाग में वे मुझे मुंद भाग में एम जो तेसकंद तन चल को बैंक उद्योग अत की पूर्णमे बनी सुंदरम्मार तन वदन की चपिंदनी आम स्पंदनी आवड़ द्वारा तेसकटी पूर्णिम तन पे चेसकोन रघु की सुप्रज की पे चेसमनी तंटो चुप्तनी नैरज रघु की पेरायगार चपेन संबंधा बाग नचुतनी अतन पे दादापू निश्चयन अकू उ अम्मा तरफ वालू तलद तरवा नैरज बाध्यता रघुदेन आ विषय में असंतप्ति व्यक्तम अख इंटा तन की पे अवदने आग्रहा व्यक्तम को पेल्याक वेरकापुरम चतार नरसिंहगार एमसीए पैस सुप्रज तन क्लासमेट श्रीवाण अन्नयनी पेली चेसुकोवालनुकुंटुंदी वाळ्ळु कोरिन कट्नं तन ताहतकु मिंचिंदनी नरसिंहगार भयपड़ता सुप्रज अक्क पेली चेसुकोनेंदुकु काबट्टी आमे पेळ्ळि कोसं दाचिन डब्बु कूडा तन पेळ्ळिकि खर्चु पेट्टमंटुंदी रघु सुप्रजल्लोनि स्वार्थानिकि बाधपड़तारु नरसिंहगारु सरोजम्म इंका नवल्लोकि वेळदां మైదిలికి విప్రోలో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి సుశీల ఆమెకి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. ఇప్పటి నుంచి చూస్తే తన కోరికలకు సరిపడే సంబంధం దొరికేప్పటికి మరో ఏడాదైనా అవుతుందని ఆమె అంచనా. అదృష్టవశాత్తు ఆస్తి, అందం, చదువు, మంచి ఉద్యోగం అన్నీ ఉన్న సంబంధం ఆమె దృష్టికి వచ్చింది. భర్త చేత పెళ్లి వారికి ఫోన్ చేయించింది. మైదిలి ఫోటో వాళ్ళకి పంపారు. వారికి పిల్ల నచ్చిందని పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమని మధ్యవర్తి కబురు తెచ్చాడు. సుశీల గాలిలో తేలిపోతూ ఆ రాత్రి హైదరాబాద్లో ఉన్న కూతురికి ఫోన్ చేసింది. కాసేపు మామూలు కబుర్లు అయ్యాక చెప్పింది, నీకు మంచి సంబంధం చూశాను, అబ్బాయి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు, నీకు ఎప్పుడు సెలవు దొరుకుతుందో చెప్తే నువ్వు ఇక్కడికి వస్తే వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తారట. అలాగే సెలవు దొరకగానే చెప్తానంది మైథిలి. సుశీల కూతురితో మాట్లాడడం అయ్యాక ఫోన్ పెట్టేసి భర్తతో సంబరంగా, మన మైథిలికే బంగారు బొమ్మ, చదువుల సరస్వతి, మంచి ఉద్యోగం చేస్తోంది, ఆ అబ్బాయికి నచ్చి తీరుతుంది అంటూ కూతురు పెళ్లి ఎంత వైభవంగా చేయాలో చెప్తోంది. విశ్వం కేవలం శ్రోత అంతే. ఆమె చెప్తున్నది వింటూ పరధ్యానంగానే మూకొడుతున్నాడు. అతనికి పూర్ణిమ గుర్తొచ్చింది. 36 ఏళ్ల పూర్ణిమకి పెళ్లి చేయలేకపోయాడు. ఆమెకంటే చిన్నవాడైన తమ్ముడికి పెళ్ళయింది. ఇప్పుడు మైదిలికి కూడా. చెల్లెల భవిష్యత్తు ఏమిటి? గుండె బరువెక్కుతోంది, కళ్ళు చెమగిలుతున్నాయి. మిమ్మల్నే ఏ లోకంలో ఉన్నారు? సుశీల బిగ్గరగా పిలవడంతో ఉలిక్కిపడ్డాడు. చెప్పు. మైదిలికి నేను చేయించిన నగలు మా అమ్మ చేయించిందని చెప్పాను. ఇప్పుడు పెళ్లి ఖర్చు కూడా వాళ్లే సర్దారని చెప్తాను. మీరు కూడా అలాగే చెప్పండి. పూర్ణిమ పెళ్లికి డబ్బు లేదని మైదిలి పెళ్లి చేస్తే అంతా కొళ్ళుకుంటారు. ఎవరో ఎందుకు, మీ అమ్మగారే ఏడుస్తారు. విశ్వానికి అసహ్యం వేసింది. లాగిపెట్టి సుశీలని కొట్టాలన్నంత పాపం వచ్చింది. తామా ఎంచుకుని అన్నాడు, అన్యాయం. పూర్ణ పెళ్లి చేయకుండా మన అమ్మాయి పెళ్లి చేస్తే లోకం హర్షించడం అటుంచి నా మనస్సాక్షి ఒప్పుకోదు. మీ నాన్నగారు సంపాదించి వారసత్వ సంఘం మీకు ఇచ్చిన ఎస్టేట్ ఉందిగా, అది తెగనమ్మి మీ చెల్లెలు పెళ్లి చేయండి వ్యంగ్యంగా అంది. విశ్వం ముఖం ఎర్రబడింది. మా నాన్నగారు ఆస్తి ఇవ్వలేదనేగా నీ వెటకారం. ఆస్తి లేని వాళ్ళు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయడం లేదా? అంటే ఏమిటి మీ బాధ? మీ చెల్లెలు పెళ్ళి అయ్యే వరకు మైదిలి పెళ్లి చేయరా? గొంతు పెంచింది. మైదిలి పెళ్లికి ఏం తొందర? ఉద్యోగం చేసుకుంటోంది, మరో 2 ఏళ్ల తర్వాతనే చేయొచ్చు. మీ చెల్లెల పెళ్లి ఈ జన్మలో అవుతుందో లేదో 2 పెళ్లివాడికి ఇచ్చి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకోండి. ఆడబడుచు పెళ్లి చేయలేదని అపనింద నాకు కూడా తప్పుతుంది. నీలో మార్పు రాదా? విశ్వం స్వరంలో ఆగ్రహం లేదు, ఆవేదన ఉంది. నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది సుశీల. మీ చెల్లెలు పెళ్లి చేయకూడదనే దురాలోచన నాకెప్పుడూ లేదు. అందుకోసం నా కూతురు పెళ్లిని వాయిదా వేయలేను. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి 100,000 కావాలి. మీ తాత ముత్తాతలు దాచిన గుప్తనిధి ఏమైనా బయటపడుతుందేమో. ఇంట్లో తవ్వి చూడండి. 2 పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా చేద్దాం. విశ్వం ఇంకా భరించలేక బయటకు వెళ్ళిపోయాడు. తన స్థితిగతులు ఏమిటో అతనికి తెలుసు. తను బాగానే సంపాదించాడు, కానీ లక్షాధికారి కాదు. సుశీల పొదుపుగా సంసారాన్ని నెట్టుకు రాబట్టి 2 పిల్లలకి పెద్ద చదువులు చెప్పించాడు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని, తన ఒంటి మీద నగలు లేవని సుశీల ఎలాగైతేనే 50 కాసుల బంగారం పోగు చేసింది. కొడుకు చదువు పూర్తయి వాడు స్థిరపడడానికి ఇంకొన్నేళ్లు పడుతుంది. అప్పో సప్పో చేసి పూర్ణకి కొన్నేళ్ల కిందటే పెళ్లి చేయాల్సింది. ఇప్పుడు మైదిలి పెళ్లి చేయడానికి డబ్బు వెతుక్కోని అవసరం లేకుండా సునాయాసంగా చేసేవాడు. భార్య నోటికి జడిసిపోయి సంసారాన్ని బజార్లో పడేసుకోవడం ఇష్టం లేక మొగబాడయ్యాడు. పూర్ణ పెళ్లి చేయకుండా మైదిలి పెళ్లి చేయాలనే ఊహే భయంకరంగా చేదుగా ఉంది అతనికి. 2 రోజుల్లో మైదిలి ఇక్కడికి వస్తోంది. అత్తగారికి అన్నం వడ్డిస్తూ చెప్పింది సుశీల. ఎందుకని జానకం మడకలేదు.
గతంలో ఒకసారి అలా అడిగి కోడల చేత తిట్లు తిన్న అనుభవంతో మైదిల్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. జానకమ్మకి తింటూ నన్నం చేదుగా అనిపించింది. పూర్ణని వదిలి మనవరాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా కొడుకు కోడళ్ళునో అనుకుంది. ఆవిడ ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి సుశీల కొళ్ళు మండిపోయింది. ఆవిడ మనసులో ఏమనుకుంటోందో తెలిసి ఆమెకి. మీరు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లతో అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు, వార్నింగ్ ఇచ్చింది. నేనేం మాట్లాడినమ్మా, అస్పష్టంగా అంది. ఎవరైనా పూర్ణ పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదని అడిగితే ఆవిడకి కళ్యాణ యోగం ఇంకా రాలేదని చెప్పండి. అలాగే అంది ఆవిడ. చిన్న గిన్నెతో మజ్జిగ తెచ్చి ఆవిడ కంచం దగ్గర పెట్టి సుశీల అవతలకు వెళ్ళింది. పూర్ణిమను తలుచుకున్న జానకమ్మ మనసులో దిగులు దుఃఖం రెట్టింపయ్యాయి. పూర్ణకి కళ్యాణ యోగం రాలేదని చెప్పాలా? అసలు పెళ్లి ప్రయత్నం చేస్తే కదా పెళ్ళి అయ్యేది. హోరుగాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహత్యం చూపించన్నట్టు ఎలాంటి ప్రయత్నం చేయకుండా విధిని సరిపెట్టుకోవాలా? ఆవిడకి అన్నం తినబుద్ధి కావడం లేదు, కానీ తినాలి. కంచంలోని ఒక ముద్ద పారేసినా కోడలు ఊరుకోదు. మామగారు మాకు ఇచ్చిన పొలంలో వడ్లు బస్తాలకి బస్తాలు పండుతున్నాయి అనుకున్నారా? బియ్యం కేజీ 30 రూపాయలు పోసుకుంటున్నాం. ఆకలి లేకపోతే అన్నం తిననని ముందే చెప్పొచ్చుగా. లాంటి మాటలతో ఇంకా ఆకలి చచ్చిపోయేలా చేస్తుంది. చేదు మాత్రం మింగినట్టు ముద్దలు మింగి చేయి కడుక్కుంది. కెరళ్ళు కెరళ్ళుగా వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే బంధించి తన గదిలోకి వెళ్ళిపోయింది. సుశీల హడావిడికి అంతేలేదు. పని మనిషి చేత గదులన్నీ శుభ్రంగా భూజులు దొలిపించి కడిగించింది. సోఫాలకి కొత్త కవర్లు తొడిగింది. పెళ్లివారికి పలహారాల్లో ఏ ఐటమ్స్ చేయాలో వంట మనిషిని పిలిచి మాట్లాడింది. కూతురు పెళ్లి ఎంత వైభవంగా చేయాలా అని ప్రణాళిక వేసుకుంటోంది. పెళ్లి ఖర్చు అంతా తన పుట్టింటి వాళ్ళు ఇచ్చారన్న లోకం నమ్మదని, కొంత తన పుట్టింటి వాళ్ళు ఇచ్చారని, మిగతా తప్పు చేశామని చెప్పాలని నిశ్చయించుకుంది. ఈ సంబంధం 100కి 100 పళ్ళు కుదిరిపోయినట్టేనా ఆమె నమ్మకం. ఒక మంచి వధువుకి కావలసిన అన్ని లక్షణాలు మైథిల్లో ఉన్నాయి. ఈ పెళ్లి చూపులు లాంఛనప్రాయమే అని ఆమె నమ్మకం. ఇంటి ముందు ఆటో ఆగగానే ఆదుర్దగా వీధిగుమ్మల్లోకి వచ్చింది సుశీల. ఆటోలో నుంచి మైథిల్ దిగింది. కూతుర్ని చూడగానే విప్పారిన ఆమె ముఖంలో ఆటో దిగి ఆమె పక్కన నిలబడిన యువకుడిని చూడగానే అనుమానం మబ్బుదర్లా కమ్ముకుంది. గుండె దడదడలాడుతుండగా ఒళ్ళంతా చిరుచమటలు కమ్ముకున్నాయి. ఆ అబ్బాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మైథిల్ని ఎందుకు శంకించడం అనుకుంటూ గబగబా గేట్లోకి వెళ్ళింది. రామ్మ, ట్రైన్ లేట్ అయిందా? ఒక 1/2 గంట లేటు, చిరునవ్వుతో అని మా అమ్మ అంది ఆ యువకుడికి పరిచయం చేస్తున్నట్టు. అమ్మ, ఇతను రోహిత్, ఇంజనీరింగ్లో నా సీనియర్. మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. నమస్తే ఆంటీ, చిరునవ్వుతో నమస్కరించాడు అతను. ఈలాగా విశ్వం లోపల నుంచి వచ్చాడు. మైథిలి ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న అని జవాబిచ్చి రోహిత్ని పరిచయం చేసింది. అతను విశ్వానికి నమస్కరించాడు. లోపలికి రా బాబు అన్నాడు అతను. సుశీలకి పజిల్డ్గా ఉంది. కాలేజీలో తనకి సీనియర్ అంటుంది, ఒకే ఆఫీసులో ఇద్దరూ పనిచేస్తున్నారంటుంది. అతన్ని ఇంటికి తీసుకొచ్చేంత స్నేహం ఉందా ఇద్దరి మధ్య? లేక దాన్ని మించిన బాంధవ్యం ఉందా? ఆమెకి ఎందుకో కూతురు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురావడం నచ్చలేదు. అయినా తన అయిష్టతని వ్యక్తం చేయకుండా ముఖంలో చిరునవ్వు తెచ్చిపెట్టుకుని లోపలికి రండి బాబు అంది. అతను లోపలికి అడుగు పెట్టబోతుంటే మైథిలి అతని చెవి దగ్గర రహస్యంగా ఏదో అనడం, అతను నవ్వడం సుశీల కంటపడింది. ఆ ఇద్దరి మధ్య చనువు అనేక అర్థాలు చెప్పాయి ఆమెకి. లోపలికి వచ్చిన ఆ ఇద్దరు ఒకే సోఫాలో పక్కపక్కన కూర్చోవడం చూసి ఆమె ముఖం అప్రసన్నంగా అయింది. లేచి పళ్ళు తోముకో, కాఫీ తెస్తాను అంది కూతుర్ని అక్కడి నుంచి లేవమని పరోక్షంగా హెచ్చరిస్తూ. ట్రైన్లో బ్రష్ చేసుకున్నాను, కాఫీ కూడా తాగాం, నువ్వు ఇలా వచ్చి కూర్చో. నాన్న, కాసేపు పేపర్ పక్కన పెడతారా, మీతో మాట్లాడాలి. విశ్వం చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టాడు. 2 రోజుల కిందట నేను రోహిత్ పెళ్లి చేసుకున్నాం. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పింది. ఆమె స్వరం జంకు గొంకు లేకుండా నిర్భయంగా ఉంది. ఒక క్షణం విశ్వానికి కానీ సుశీలకు కానీ ఆమె ఏం చెప్తోందో అర్థం కాలేదు. ఏమిటి అన్నారు ఇద్దరు ఒకేసారి. ఆ స్వరాల్లో షాక్తిన భావం. మైథిలి ఇందాక తను చెప్పిందాన్ని మళ్ళీ చెప్పింది. సుశీల ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఏమిటి, పెళ్లి చేసుకున్నావా? చేసుకునే ముందు కన్నవాళ్ళం మాతో ఒక మాట అయినా చెప్పావా? ముందు చెప్తే మీరు అంగీకరించరనే చెప్పలేదు, ఎందుకంటే రోహిత్ మన కులం కాదు. ఏమిటి? సుశీలకి నిలువుగుడ్లు పడ్డాయి. ఎంత పనిచేసావే పాపిష్టిదానా, కుటుంబానికి ఎంత అప్రతిష్ట తెచ్చావే అరిచింది. విశ్వం నిర్ఘాంతపై చూసినాడు తప్ప పెదవి కదపలేదు. నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకున్నాను. మీ కుటుంబ పరువుని నేను దిగజార్చాను అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. మైథిలి చప్పును లేచేసింది. రోహిత్ కూడా లేచాడు. ఎంత బరి తగ్గించావే, ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నేను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేశాం. ఇంకా మా అవసరం ఏముంది? నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండద్దు. పో, నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీ పెళ్లి ఎలా చేయాలనుకున్నాను? దిక్కులైన దానిలా నీ పెళ్లి నువ్వే చేసుకున్నావు. సుశీల్లో నా ఆవేశం దుఃఖంగా మారింది.
మీరు నన్ను చదివించారని నేను మీ చెప్పుచేతల్లో ఉంటాననుకోవడం మీ తప్పు. కన్నవాళ్ళగా అది మీ బాధ్యత. రోహిత్తో నా పెళ్లి విషయం చెప్పకపోవడం నా తప్పే. కానీ చెప్తే మీరు అలాగూ అంగీకరించరు. అందుకే నా పెళ్లి నేనే చేసుకున్నాను. మీ పరువు పోగొట్టానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చచ్చిపోయినాను లోకానికి చెప్పండి. మైథిలి గడప దాటింది. రోహిత్ ఆమెను అనుసరించాడు. మళ్ళీ ఏదో మర్చిపోయినట్టు వెనక్కి వచ్చారు ఇద్దరు. సారీ అంకుల్, మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మైథిలి నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎప్పటికీ పశ్చాత్తాపడదని నేను హామీ ఇస్తున్నాను. అతను చప్పున వంగి విశ్వం పాదాలను తాకి నమస్కరించాడు. ఆమె కూడా నమస్కరించింది. అతను ఆ ఇద్దరిని మనసులోనే దీవించాడు. సుశీలకి ఆ ఇద్దరు నమస్కరించబోతే ఆమె తృణీకారంగా నిరసనగా చూసి కాళ్ళు పక్కకు జరుపుకుంది. మైథిలి రోహిత్ గడప దాటగానే సుశీల గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. సుశీల, ఊరుకో, గొడవ చేయకు. ఇరుగు పొరుగు వాళ్ళు వింటే మనం చులకనైపోతాం. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం. అయినా ఏ కొలవైతేనే అబ్బాయి దెబ్బ పండులా ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అన్నిటికీ మించి మైథిలి అతన్ని ఇష్టపడింది. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? కీచుమంది ఆమె స్వరం. మనం వ్యతిరేకించి మాత్రం ఏం చేయగలం? మైథిలి తన ప్రేమ వ్యవహారాన్ని మన దృష్టికి తీసుకొస్తే వద్దని నచ్చచెప్పేవాళ్ళమేమో. కానీ అది ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చింది. దీనికి అంతటికీ మీరే కారణం. మీకు మీ అమ్మకి చాకరీ చేస్తూ ఇంట్లో పడినందుకు నాకు మంచి శాస్తి జరిగింది. సుశీల పాపం ఉన్నట్టుండి మొగుడుపైకి మళ్ళింది. నేనా? నేనేం చేశాను? విస్తుపోయాడు అతను. అవును, మీరే. ఆడపిల్లని దూరంగా పెట్టి చదివిస్తున్నప్పుడు 1000 కళ్ళతో చూసుకోవాలి. అసలే రోజులు బాగాలేవు. వయసులో ఉన్న ఆడపిల్ల ఏ క్షణంలో మనసు ఏ గారడి చేస్తుందోనని భయపడుతూనే ఉన్నాను. అనుకున్నంత అయింది. అంటే నువ్వనేదేమిటి? దాంతో భీమవరం వెళ్ళి దాన్ని చేయి పట్టుకుని కాలేజీలో దిగపెట్టొస్తే అది ప్రేమలో పడేది కాదంటావా? ఏం తప్పే ఉంది? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం వేరే ఊళ్ళో ఉండడం లేదు? అయినా నా పిల్లల మంచి చెడ్డలు చూసుకునే యోగం నాకెక్కడిది? మీ అమ్మకి చాకరీ చేయడానికే నా బతుకంతా ధారపోశాను. ముసలిది ఇంకెన్నేళ్ళు బతుకుతుందో? నోరు మొయ్యి. విశ్వం చెయ్యెత్తి ఆమె చెంప చెళ్ళమనిపించాడు. సుశీల చెంప పట్టుకుని శిలాప్రతిమలా నిలబడిపోయింది. నిప్పులు గక్కుతున్న కళ్ళు, కడతల దగ్గర ఉబ్బిన నరాలతో ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నాడు అతను. తను చూస్తున్నది తన భర్తనేనా? తను ఏమన్నా నోరు మెదపని భర్త ఉన్నట్టుండి ఇంత తీవ్రంగా రియాక్ట్ అవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. నన్ను కొడతారా? అవమానంతో రగిలిపోతూ అరిచింది. కొట్టడం కాదే, నిన్ను నిలువునా చీల్చేస్తాను. మా అమ్మని అంత మాట అంటావా? నీ నోటికి హద్దు లేదా? ఎంత మాట పడితే అంత మాట అనేయడమేనా? అసలు తప్పు నాది. నువ్వు మొదటిసారి మా అమ్మని గురించి అగౌరవంగా మాట్లాడినప్పుడే నేను కొట్టవలసింది. నీకు నయాన్ని చెప్పినా భయాన్ని చెప్పినా లాభం లేదు. నేను నాళ్ళకి అర్థమైంది. ఇంక మీదట నువ్వు ఇంట్లో అన్నం తినడానికి తప్ప నోరు విప్పడానికి వీల్లేదు. అర్థమైందా? కఠినంగా శాసిస్తున్నట్టున్న అతని గొంతు విని మొదటిసారిగా భయపడింది. అయినా మేకపోతు గాంభీర్యంతో అంది, పెళ్ళాన్ని కొట్టడం గొప్పతనం అనుకుంటున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చానంటే గృహహింస నేరం కింద అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. మరోసారి ఆమె చెంప చెళ్ళమంది. ఇయ్యి పోలీస్ రిపోర్ట్. ఈలోగా నిన్ను నరికి చంపి అప్పుడు జైలు కడతాను. ఎంత పొగరు నీకు! ఎన్నేళ్ల నుంచి నీ దాష్టికాన్ని భరిస్తూ వచ్చాను. తల్లికి చెల్లికి న్యాయం చేయలేక నీతో గొడవ పడి వీధిన పడడం ఇష్టం లేక మూగవాడనై లోకం దృష్టిలో చవటనయ్యాను. అసలు నీకు ఒక్క మంచి గుణం ఉందా? డబ్బు ఖర్చు పెట్టి పూర్ణ పెళ్లి చేయడం ఇష్టం లేక దానికి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టవు. ఇంకోళ్ళకి కీడు చేయాలని సంకల్పిస్తే భగవంతుడు నీకు మంచి చేస్తాడా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి నిన్ను చేయనివ్వకుండా నీకు తగిన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇది నీకే కాదు, నీవు చేస్తున్న పాపంలో పరోక్ష భాగస్వామినైనా నాకు కూడా శిక్షే. ఛీ, నీ ముఖం చూడడానికే అసహ్యం వేస్తోంది. చేత్కరిస్తూ విశ్వం బయటకు వెళ్ళిపోయాడు. సుశీల ఏడవడం మర్చిపోయి వెరిదానిలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆమె చెవుల్లో భర్త స్వరం మారుమోగుతోంది. ఇంకొకళ్ళకి కీడు చేయాలని సంకల్పిస్తే భగవంతుడు నీకు మేలు చేస్తాడా? ఆమె కరుడుగట్టిన మనసులో చిన్నపాటి కదలిక. పూర్ణిమ పెళ్లి చేస్తే డబ్బు ఖర్చు అయిపోతుందని ఆమెకి ఎవరే పెళ్లి సంబంధం చెప్పినా ఏదో మంకన చెడగొట్టింది. కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఎన్నో కలలు కంది. భర్త సంపాదనలో సగం కూతురు పెళ్లి ఖర్చుగా దాచిపెట్టింది. కానీ భగవంతుడు తనకి అవకాశం లేకుండా చేశాడు. ఆమెకి దుఃఖం పొంగొచ్చింది. మనసులో ఏమోలో చిన్నగా పశ్చాత్తాపం. అంతలోనే అహం దాన్ని మాయపరలా కమ్ముకుంది. తను పూర్ణ పెళ్లి చేయకపోవడానికి, మైథిలి స్వతంత్రంగా తన పెళ్లి తనే చేసుకోవడానికి ఏమిటి సంబంధం? ఈ రోజుల్లో చాలామంది ప్రేమ పెళ్లిళ్లే చేసుకుంటున్నారు. ఇంతకీ మైథిలి పెళ్ళైన విషయం ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో కూడా ఇంకా కులమతాల పట్టింపులేమిటి? రోహిత్తో మాట్లాడే తన తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడాలి. గ్రాండ్గా వాళ్ళ పెళ్లి చేయాలని సుశీల కళ్ళు తుడుచుకుని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని కూతురు సెల్ ఫోన్కి డైల్ చేసింది. మైథిలి ఫోన్లో కూతురు స్వరం వినగానే ఆమె గొంతులో ఉద్వేగం. అమ్మ ఎలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను. నువ్వు రోహిత్ ఎక్కడ ఉన్నారు? రాజమండ్రిలో. ఎక్కడ? రోహిత్ తరఫు బంధువులు ఇంటి దగ్గర? కాదు, హోటల్ రూమ్లో. నన్ను క్షమించమ్మా. దేనికి? నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అనే కోపంతో నిన్ను అనరాని మాటలు అన్నాను. అదా, పర్వాలేదులే. అయినా మీ స్థానంలో ఏ తల్లిదండ్రులు ఉన్నా అలాగే మాట్లాడతారు. నేను రోహిత్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలనుకుంటున్నాను. యామిని, మీ పెళ్ళి వైభవంగా చేస్తాను. మళ్ళీనా? నవ్వుతూ, మా పెళ్ళి అయిపోయిందిగా అంది. ఎవరికీ తెలియదుగా, అందుకే ఒకసారి రోహిత్తో మాట్లాడతా, ఫోన్ ఇయ్యి. మైథిలి రోహిత్కి ఫోన్ ఇచ్చింది. మా నాన్న సంగతి మీకు తెలియదు, వద్దా అంటే అన్నాడు అతను. ఎంతటి కర్పూటకుడైనా పిల్లల విషయంలో దిగి రావాల్సిందే. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు. నేను మాట్లాడతాను, మీ నాన్నగారి ఫోన్ నెంబర్ ఇయ్యి, అతను చెప్పాడు. సుశీల ఫోన్ పెట్టేసి మళ్ళీ రోహిత్ తండ్రికి ఫోన్ చేసింది. తనను తాను పరిచయం చేసుకుంది. అన్నయ్య గారు, అయింది ఏదో అయింది. వాళ్ళ పెళ్ళిని ఆమోదించి ఆశీర్వదించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మైథిలి మాకు ఒక్కగానొక్క అమ్మాయి. దాని పెళ్లి ఘనంగా చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. వాళ్ళు మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా మనం వాళ్ళ పెళ్లి ఘనంగా శాస్త్రోక్తంగా చేద్దాం. ఏమిటమ్మా నువ్వు చేసేది? మా పొలంలో మా అబ్బాయికి ఎన్ని లక్షలు కట్నం ఇస్తారో తెలుసా? తాటాకు పందిరి వేసి పసుపుతాడు కట్టించి పప్పన్నం పెడితే పెళ్లి ఘనంగా చేసినట్టు కాదు. అంతస్తులు తెలుసుకుని మాట్లాడు. నువ్వు నీ కులాన్ని మర్చిపోయినా మేము మర్చిపోం. నీ కూతురు ఎప్పటికీ మా కోడలు కాదు. ఎర్రగా బుర్రగా ఉన్న నీ కూతుర్ని చదువు మొక్కతో కాలేజీకి పంపి గొప్పింటి అబ్బాయికి వలవేయమన్నావు. కానీ కట్నం లేకుండా కోట్లకు వారసుడైన నా కొడుకుని అల్లుడిగా పట్టేసినందుకు మురిసిపోతున్నావేమో. వాడిని జన్మలో నా ఇంటి గడప తొక్కనిచ్చేది లేదు. అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం. సుశీల తన జీవితకాలంలో అంత అవమానాన్ని ఎప్పుడూ పొంది ఉండలేదు. రోహిత్ తండ్రి అన్న ప్రతి మాట ఆమె మనశ్శరీరాల్ని అవమానంతో దహిస్తోంది. మైథిలి పెళ్ళి తను చేయలేకపోయిననే బాధకి అవమానం తోడై ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. హఠాత్తుగా వచ్చిన విశ్వాన్ని చూసి ఆశ్చర్యపడింది పూర్ణిమ. రా అన్నయ్య, కులాసాగా ఉన్నావా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? మామూలే, పొడిగా అన్నాడు. తల్లి గుర్తొచ్చే తన గుండె బరువెక్కింది. వదిన, ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు. దేవుడున్నాడు పూర్ణ, ఆయన్ని మనుషులెవరో చూడకపోయినా అప్పుడప్పుడు తనున్నానని రుజువు చేస్తాడు. అదేమిటన్నయ్య ఎలా మాట్లాడుతున్నావు? తెల్లబోయింది. మీ వదిన నీకు పెళ్లి చేయడం అదనపు ఖర్చు అనుకుంది. మైథిలి పెళ్లి ఘనంగా చేయాలనే దురాలోచనతో నీకు ఎవరే సంబంధం చెప్పినా ఏదో కారణంతో తిరస్కరించింది. అందులో నా తప్పు కూడా ఉంది. మీ వదిన నోటికి జడిసి పిరికివాడిలా ప్రేక్షక పాత్ర వహించాను. కన్న తల్లికి చెల్లెలకి న్యాయం చేయలేక పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడం చేతగాని చవటనయ్యాను. అందుకే భగవంతుడు నా ఒక్కగానొక్క కూతురు పెళ్ళినా నన్ను చేయనివ్వలేదు. ఎప్పుడూ లేనిది అన్నయ్య మనసు విప్పి మాట్లాడడం పెద్ద షాక్ ఆమెకి. మైథిలి ఆఫీసులో తనతో పాటు పనిచేసే అన్య కులస్తుడిని పెళ్లి చేసుకుంది. ఏమిటన్నయ్య మన మైథిలి? ఇంకా షాక్ అయిపోయింది. అవును అంటూ విశ్వం జరిగిందంతా చెప్పాడు. పాపం వదిన ఎలా తట్టుకుంది? జాలిగా అంది పూర్ణిమ. మీ వదినపై ఎందుకమ్మా అంత జాలి పడుతున్నావు? ఆ రాక్షసి నీకు ఎంత ద్రోహం చేసింది? మీ వదినపైనే కాదు నాపై కూడా జాలి పడద్దు. దయ్యంచి అలా మాట్లాడకన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంది. నాకు కళ్యాణ యోగం లేదేమో. వదిన్ని నిందించడం, నిన్ను నువ్వు తిట్టుకోవడం అనవసరం. సరేలే, ముందు బట్టలు సర్దుకుని నాతో బయలుదేరు. ఎక్కడికి? మన ఊరికి. ఇప్పటికిప్పుడా? ఏం, రేపు ఆదివారమేగా, నీకు ఆఫీసు సెలవేగా? అవుననుకో, అయినా ఎందుకని. రేపు నీకు పెళ్లి చూపులు. చెల్లెల ముఖంలో నైష్టతను గమనిస్తూ కంగారు పడకు, రెండో పెళ్లివాడు కాదు, మొదటి పెళ్లి సంబంధమే. సుందరమ్మత్తాయి చెల్లెలు కొడుకు. వాళ్ళకి నీ ఫోటో పంపాను, నువ్వు వాళ్ళకి నచ్చావన్నారు. ఆ అబ్బాయిని నువ్వు చూడాలిగా. సుందరమ్మత్త ఎలాగైనా నీకు సంబంధం కుదర్చాలని పట్టుదలగా ఉంది. ఆ అబ్బాయికి నువ్వు నచ్చితే నచ్చుతావులే. ఎందుకు నచ్చో? కానీ వదిన సందేహంగా ఆగిపోయింది. నాపై నమ్మకం లేదమ్మా. విశ్వం కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయింది. అది కాదన్నయ్యా, ఇంకేం మాట్లాడక బయలుదేరు. పూర్ణిమ బ్యాగులో బట్టలు సర్దుకుని ఒక క్షణం నేరస్తో చెప్పొస్తానని గబగబా పక్కింటికి వెళ్ళింది. పూర్ణిమకి వదిన్ని ఏ పరిస్థితుల్లో చూడాలా అని భయం వేస్తోంది. ఇంటిమేట్ లెక్కుతూ ఉండగానే సింహద్వారంలో ఎదురైంది సుశీల. వచ్చావా అమ్మా? రా. ఆమె చిరునవ్వుతో తనని పలకరించినా ఎందుకో కానీ అసహజంగానే అనిపించింది పూర్ణిమకి. కులాసాగా ఉన్నావా వదిన? ఎలాగో గొంతు పెగుల్చుకుని అడిగింది. ఆ కులాసాయే. తర్వాత ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. అర్థమైందల్లా ఒక్కటే, అన్నయ్యలో మార్పు వచ్చింది. అతనికి జడిసి వదిన తనతో మర్యాదగా మాట్లాడుతోందో లేక మనస్ఫూర్తిగా మాట్లాడుతోందో మాత్రం అర్థం కావడం లేదు. లోపలికి వెళ్ళి తల్లిని పలకరించింది. ఆవిడ ముఖంలో ఆనందం వెనక లేలక భయం. ఇన్నేళ్ల తర్వాత విశ్వం చెల్లెలు పెళ్లి బాధ్యతను తీసుకున్నాడనే ఆనందం, ఆ ఆనందాన్ని కోడలెదుట ప్రకటించడానికి భయం. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక ఆవిడ కూతురుతో చెప్పింది, మైథిలి మన పొలంకాని అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. దాంతో మీ వదిన అన్నయ్యతో గొడవ పడింది.
అన్నయ్య పెళ్ళాన్ని కొట్టాడు. తర్వాత ఏం పడ్డారో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి సుశీల నాతో మర్యాదగానే ప్రవర్తిస్తోంది. నిన్న అన్నయ్య నీ దగ్గరకు వచ్చే ముందు మళ్ళీ గొడవ పెట్టింది. మైథిలి మీ చేత డబ్బు ఖర్చు పెట్టించకుండా తన పెళ్లి తను చేసుకుందని ఆ డబ్బుతో మీ చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నారేమో. మన అమ్మాయిని అల్లుణ్ణి మన ఇంటికి పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దామంది మీ వదిన. ముందు పూర్ణ పెళ్ళి తర్వాత ఏదైనా. ఈలోగా నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి పూర్ణ పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తే మైథిలి నా కన్న బిడ్డని కూడా ఆలోచించను. దాన్ని గడపలోకి రానివ్వనని గట్టిగా చెప్పాడు విశ్వం. దాంతో మీ వదిన నోరు మూత పడింది. పూర్ణమ్మకి ఆశ్చర్యంతో నాట మాట రాలేదు. నీ పెళ్లి జరగబోతోందంటే అది సుందరమ్మత్తయ్య సెలవే. తన చెల్లెల కొడుక్కి చేసుకోవాలని ఎంత పట్టుదలగానే ఉంది. పెళ్లి నిశ్చయమైనట్టే సంబరపడుతున్నావే. అతనికి నేను నచ్చద్దు నిర్లిప్తంగా అంది పూర్ణిమ. ఎందుకు నచ్చావు నచ్చుతావు? మధ్యవర్త ఎవరు? సుందరమ్మత్త. ఆవిడ పట్టు ఉడుం పట్టు. పూర్ణిమ తనలో తను నవ్వుకుంది. అమ్మ వట్టి పిచ్చిది. సుందరమ్మత్తయ్యకి నచ్చినంత మాత్రాన అతనికి తను నచ్చితేరాలనే రూలేం లేదుగా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి పెళ్లివారు వస్తారని తయారవ్వమని విశ్వం చెల్లెలతో చెప్పాడు. పూర్ణిమ ముఖం కడుక్కుని జుట్టు దూకుంటూ ఉండగా సుశీల చేతిలో పట్టు చీరతో అక్కడికి వచ్చింది. ఈ చీర కట్టుకో పూర్ణ. నేను కట్టుకున్న చీర బాగానే ఉందిగా వదిన. మీ అన్నయ్య నీ కోసం కొన్నారు. నువ్వు వేసుకున్న జాకెట్టు దీనికి మ్యాచ్ అవుతుంది. మడత విప్పి చూపిస్తూ అంది. ఆమె నుదుట బొట్టు పెట్టి ఆ చీరని ఆమెకి అందించింది. ఆమె ఆ చీర కట్టుకుని అన్నా వదినలకి నమస్కరించింది. విశ్వం లోలో నా చెల్లెల్ని దీవిస్తే సుశీల బాహాటంగానే దీవించింది. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తూ పట్టుచీర ధరించి వదిన తన మెడలో వేసిన చంద్రహారం చేతులకి 2 జతల బంగారు గాజుల మధ్య మ్యాచింగ్ గాజులు ధరించిన పూర్ణిమ రూపమే మారిపోయింది. ఆ నగలు అచ్చంగా నీవి. నీ పెళ్లికి పుట్టింటి తరఫున మేము ఎంతో కొంత బంగారం పెట్టాలిగా అన్నాడు విశ్వం. ఇవి వదినవన్నయ్య, నాకివ్వడం న్యాయం కాదు అంది కంగారుగా చంద్రహారాన్ని మెళ్ళంచి తీసేయబోతూ. మీ వదిన సమర్థురాలు, మళ్ళీ చేయించుకుంటుంది. నువ్వేమీ మొహమాట పడక్కర్లేదు. ఇన్నాళ్ళు నిన్ను నిరాభరణంగా ఉంచినందుకు మేము సిగ్గుపడాలి. మీ అన్నయ్య చెప్తున్నారుగా పూర్ణ, ఆడబడుచువి. నీ పెళ్లికి మేము నగలు పెట్టాలి. నాదేముంది, తర్వాత నింపాదిగా చేయించుకుంటానులే అంది సుశీల. లోపల ఆమె మనసులో తన కూతురికి జరగవలసిన ముచ్చట్లన్నీ పూర్ణకి జరుగుతున్నాయనే బాధ దహిస్తూనే ఉంది. ఇంకొకళ్ళకి కీడు చేయాలనుకుంటే భగవంతుడు నీకు మేలు చేస్తాడా? భర్త మాటలు ఆమె మనసుని కొరడా దెబ్బల్లా తాగుతున్నాయి. నిజమేనేమో, చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదేమో. ఆమె మనసులో ఏమోలా పశ్చాత్తాపం, అయినా పూర్ణిమపై ద్వేషం ఇంకా ఎందుకు పూర్తిగా తొలగిపోలేదో ఆమెకే తెలియదు. పూర్ణిమను చూసిన వరుడు చంద్రశేఖర్ ఆమె తనకు నచ్చిందని, ఆమెకు కూడా తను నచ్చితే పెళ్లికి అభ్యంతరం లేదని బాహాటంగానే చెప్పాడు. క్షణకాలం అతని చూపులతో పూర్ణిమ చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళు స్నేహితంగా నవ్వాయి. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. నేరజా గత 6 నెలల నుంచి అధిక రక్తస్రావంతో బాధపడుతోంది, నాకేదో భయం వేస్తోంది అంది సరోజమ్మ. ఈ మాత్రానికే భయం ఎందుకమ్మా? కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుందంది హేమజ. కొంపతీసి బహిష్ఠులు ఆగిపోతాయంటావా? ఆగిపోయే ముందు అలాగే అవుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పట్టకు. 36 ఏళ్లకే మెనోపాజ్ వస్తుందా? నీ మేనత్తకి ఇలాగే అయింది. ఓసారి డాక్టర్కి చూపిద్దాం. అన్నీ నువ్వే ఊహించుకుని కంగారు పడకు. ఏమిటోనే దాని బతుకు ఏమవుతుందో. మీ పెద్దమామగారు అబ్బాయి చేసుకున్నా బాగుండేది. పిల్లలు లేరు కదా, 2వ పెళ్లివాడైనా పర్వాలేదనుకున్నా. ఆ యోగం కూడా లేకుండా చేశాడు దేవుడు. మనం ఏం చేస్తాం చెప్పు. మా మామగారు అతన్ని పెళ్లి కొప్పించడానికి చాలా ప్రయత్నించారట. అతను ఇష్టపడడం లేదుట. ఎందుకంటావు? చనిపోయిన భార్యని మర్చిపోలేకని అనుకున్నాం నేను మా ఆయన. ఆయన చెప్పారు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారట. చిన్న వయసులోనే అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియదమ్మా. గేటు తీసుకుని లోపలికి వస్తున్న పూర్ణిమను చూసి ఆపేసింది హిమజ. రా పూర్ణ. అక్క, పూర్ణ వచ్చింది బిగ్గరగా పిలిచి చెప్పింది. కాఫీ కలుపుతున్న నేరజ మరో గ్లాసులో కూడా కాఫీ పోసి ట్రేలో సర్ది బయటకు వచ్చింది. ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? ఇప్పుడే 10 నిమిషాలు అయింది. ఆమె ముఖంలో ఇదివరకన్నడూ లేని కొత్త కాంతి, బొగ్గల్లో నునుసిగ్గు చూసి ఆశ్చర్యపడింది సరోజమ్మ. మీ అమ్మగారు కులాసగా ఉన్నారమ్మా అడిగింది. బాగున్నారండి, కాఫీ తాగుతూ చెప్పింది పూర్ణిమ. నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా. అదేమిటి ఆశ్చర్యపోయింది నేరజ. నా పెళ్ళి నిజమా? కంగ్రాచులేషన్స్. నేరజ ఆనందాతిరేకంతో చిన్నగా కేక పెట్టింది. చాలా సంతోషంగా ఉందమ్మా, త్వరలో ఒకింటిదాని కాబోతున్నావు అన్నమాట. మనస్ఫూర్తిగా అభినందించింది సరోజమ్మ. మా చిన్నమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు పుచ్చుకున్నాక అందరికీ చెప్పొచ్చని ఇంకా ఎవరికీ చెప్పలేదు. సుప్రజ పెళ్ళా నిజంగానా? అవును, వాళ్ళది ఈ ఊరే. అతను సుప్రజ ఫ్రెండ్కి అన్నయ్య. ఎంసీఏ చేసి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు చెప్పింది నేరజ. నీ పెళ్లి సంగతులు ఏమిటి పూర్ణ? హిమజ చనువుగా అడిగింది.
అతను కెనరా బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. తండ్రి లేడు. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లి బాధ్యత అతనిపై ఉండడం వల్ల తన పెళ్లి వాయిదా వేశాడు. మొదటి పెళ్లి సంబంధమే అన్నమాట. సరోజమ్మ మనసులో సన్నని బాధ. పూర్ణిమ అదృష్టవంతురాలు. నీరజ కూడా ఇలాంటి సంబంధం ఏదైనా దొరికితే బాగుండునని అనుకుంది ఆవిడ. నీరజ కళ్ళల్లో ప్రశ్నార్థకాన్ని చదివిన పూర్ణిమ తన వదినలో మార్పు వచ్చిందని, అంతకు మించి అన్న ఆమెని నోరెత్తకుండా ఎలా చేశాడో చెప్పుకొచ్చింది. పాపం మా వదిని చూస్తే జాయలేస్తుంది. భగవంతుడు ఉన్నాడని రుజువయ్యేది ఇలాంటి సంఘటనను చూశాకే. ఫోన్లే కథ సుఖాంతమైందని సరోజమ్మ నవ్వుతూ భర్తతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన హేమజ సంబరంగా చెప్పింది. ఆయన ఫోన్ చేశారమ్మా, మా పెదమావగారిని మాధవ్ని ఆయనే దగ్గరుండి పెళ్లి చూపులకు తీసుకొస్తారట. మాధవ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్ట. సరోజమ్మ ముఖం విప్పారింది. ఫోన్లే తల్లి, మంచి మాట చెప్పు. అతనికి నీరజ నచ్చితే ఎందుకు నచ్చదు? నచ్చి తీరుతుంది. అక్కకేం బంగారు బొమ్మ, అలంకరణపై శ్రద్ధ పెట్టదు కానీ లేకపోతే నేను సుప్రజ అక్క ముందు దిగదుడిపే. నీరజ నవ్వి ఊరుకుంది. అక్క రేపు నేను అలంకరిస్తాను. ముందు ఆ తల జుట్టుకు డై వేయాలి. ఎందుకే? జుట్టుకు రంగేస్తే వయసు దాగుతుందా? అదిగో అలా 90 ఏళ్ల ముసలమలా మాట్లాడుకు, కాపాడింది. సరే నేను అతనికి నచ్చుతాను, కానీ పెళ్ళి ఎలా చేస్తారు? సుప్రజ పెళ్ళి అనుకుంటున్నాం కదా. ఎంతో బాధ్యతతో ఆలోచిస్తున్న కూతుర్ని చూసి నరసింహం గారి కళ్ళు చెమర్చాయి. నీకెందుకమ్మా, ఏదో రకంగా డబ్బా ఏర్పాటు చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నారు ఆర్ద్రంగా చూస్తూ. మాధవ్ వాళ్ళు వచ్చారు. మాధవ్ని చూసిన అందరూ, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, అతనికి నీరజ సరిచూడే, కానీ అతనికి నీరజ నచ్చొద్దు. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు తమ కూతురు తమకు అందంగానే కనిపిస్తుంది, కానీ బెంగళూరు లాంటి సిటీలో ఎంతోమంది అందగత్తెల్ని చూసిన అతనికి నీరజ నచ్చుతుందా అని సందేహపడ్డారు. మాధవ్ తండ్రి నీరజని 2-3 ప్రశ్నలు అడిగాడు. వినయంగా సమాధానం ఇచ్చిందామె. మాధవ్ 2-3 సార్లు ఆమె వైపు చూశాడు. అందంగా ఉంది, అనుకోగానే కనిపిస్తోంది. భాస్కర్ చెప్పినట్టు పెద్ద చదువులు చదవకపోయినా తనకి అన్ని విధాలా అనుకూలవతైన భార్య కాగలదామె. నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు ఆమెకి నేను నచ్చితే మా వైపు నుంచి అభ్యంతరాలు ఏం లేవు అన్నాడు అతను. మృదు గంభీరమైన తన స్వరం నీరజ చెవులకి వేణునాదంలా ఉంది. ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులందరి ముఖాలు ఆనందంతో కాంతివంతమయ్యాయి. హిమజ భర్త వైపు చూసింది. ఈ పెళ్లి పెద్ద నేనే నోయ్ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి నవ్వాడు భాస్కర్. అభ్యంతరాలు ఏముంటాయి బాబు, మీతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టం అన్నారు నరసింహం గారు ఉబ్బి తబ్బిబ్బవుతూ. ముందు మీ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోండి అన్నాడు మాధవ తండ్రి. హిమజ అక్క చెవి దగ్గర గుసగుసలాడింది. నీరజ బుగ్గల్లో రేకులు విప్పుకున్న రోజా పూలు, ఆమె పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు ఆమెకు జవాబు చెప్పకనే చెప్పాయి. ఏ అక్క చెప్పు, మా బావగారు నీకు నచ్చారా? నీరజ సిగ్గుతో తల మరింత కిందకి దించుకుంది. అక్కకి ఇష్టమే మావయ్య గారు, హిమజ నవ్వుతూ అంది. నీరజ పెద్దవాళ్ల అనుమతితో లోపలికి వెళ్ళాక నరసింహం గారు మాధవ్ తండ్రిని సందేహిస్తూనే అడిగారు. కట్న కానుకలు వగైరా? ఏమీ వద్దండి, పెళ్లి కూడా సింపుల్గా చేయండి అన్నారు ఆయన. నరసింహం గారు ఆనందంతో మోగపోయారు. నీరజ పెళ్లికి సుప్రజ పెళ్లికి వారం వ్యవధిలో ముహూర్తాలు పెట్టించాలనుకున్నారు. నా పెళ్ళి చెప్పింది నీరజ. వావ్, నిజమా? ఆనందాతిరేకంతో నీరజ చేతులను పట్టుకుని ఊపేస్తూ అడిగింది పూర్ణిమ. కార్తీక మాసంలో ముందు నా పెళ్ళి, తర్వాత సుప్రజ పెళ్ళి, వారం తేడాలో. అవునా? నా పెళ్ళి 4 అక్టోబర్ 7వ తేదీన. నువ్వు తప్పక రావాలి, పెళ్ళి మా ఊళ్ళోనే తప్పకుండా. ఇప్పుడు చెప్పు, నేను భార్యగా పొందబోయే అదృష్టవంతుడెవరు? హిమజ పెదమామగారి కొడుకు అడతను, బెంగళూరులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, తెలిసిన సంబంధమే. నిజానికి హిమజ పెళ్లిలోనే అడిగారు వాళ్ళు, కానీ మా నాన్నగారు ద్వితీయ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంకా పరిస్థితులతో రాజీ పడక తప్పలేదు. చాలా మంచివాడని భాస్కర్ చెప్పాడు. నాకు కూడా అతను చేసుకోవడానికి అభ్యంతరాలు ఏం లేవు. నువ్వు మంచితనే నీరజ, ఎంతసేపు కుటుంబం గురించి తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకోబోయే అతను అదృష్టవంతుడు. మా హిమజ మాత్రం మాధవ చాలా మంచివాడని, అతన్ని చేసుకుంటున్న నేను అదృష్టవంతురాలని అంటుంది. గలగలా నవ్వేస్తోంది. పూర్ణిమ కూడా నవ్వింది. హిమజ అంత ఖచ్చితంగా చెప్తోందంటే అతను నిజంగా మంచివాడై ఉంటాడు. క్షణమాగింది. నేను రేపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండమని అన్నయ్య గొడవ చేస్తున్నాడు. అయితే నీ పెళ్లిలోనే నిన్ను మళ్ళీ చూస్తానంది నీరజ. అవును, నీ పెళ్లికి మా వారితో కలిసి వస్తాను, పూర్ణిమ నవ్వింది. తప్పకుండా రండి అంది నీరజ. ఆమెకి మాధవ్ గుర్తుకొచ్చాడు. ఆమె చెవుల్లో ఏదో మధురమైన సంగీతం వినిపిస్తోంది. ఆమె కన్య మనసులో తీయని కళలు, కానీ అవి కళలు అవుతాయని ఆమె ఆ క్షణంలో ఊహించలేదు. డాక్టరు నీరజని పరీక్షించి అంది, 1-2 నెలలు బ్లీడింగ్ ఎక్కువ తక్కువ అవడం ఎవరికైనా సహజం. 6-7 నెలలుగా ఎలా అవుతోందంటే అందుకు కారణాలని అన్వేషించాలి. ఒకసారి స్కానింగ్ తీద్దాం అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చింది. ఏమీ పర్వాలేదంటారా డాక్టర్ గారు? గుండె దడదండ ఆడుతూ ఉండగా అడిగింది సరోజమ్మ. స్కానింగ్ రిపోర్ట్ రాని అని చూద్దాం,
సరోజమ్మ గుండెల్లో గుబులు. డాక్టర్ ఏం చెప్తారో, ఆవిడ మనసు కీడు శంకిస్తోంది. నీరజని తీసుకుని స్కానింగ్ సెంటర్కి వెళ్ళింది. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టరు నీరజ వైపు చూసిన చూపుల్లో సానుభూతి లాంటి భావం ఏదో కనపడింది ఆవిడకి. ఏమ్మా పెళ్ళయిందా మీకు? లేదండి అంది నీరజ. పెళ్లి నిశ్చయమైంది డాక్టర్ గారు, నవంబర్ నెలలో పెళ్లి ముహూర్తం, సరోజమ్మ చెప్పింది. మీ అమ్మాయి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అవి మందులతో కరిగిపోయేవి కావు. ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించడం ఒకటే మార్గం. నీరజ తలపై పిడుగుపడ్డట్టు స్తంభించిపోయింది. సరోజమ్మ అయోమయంగా చూస్తూ అడిగింది, ఆపరేషనా? గర్భసంచి తొలగిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కదా. అవును, ఆపరేషన్ చేస్తే అమ్మాయి పెళ్లి చెడిపోతుంది డాక్టర్ గారు. మంచి మందులు ఇవ్వండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆపరేషన్ మాత్రం వద్దు. ఏడుస్తూ బతిమాలింది. నేను మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మందులతో చక్కబడదు. సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలకి గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప ఆపరేషన్ చెయ్యం. ఇప్పుడు పరిస్థితి అదే, కావాలంటే మరో డాక్టర్ కూడా చూపించండి. నీరజ శిలలా కూర్చుంది. ఆమె మెదడు నెవరో నొక్కిపెట్టినట్టు ఆలోచనారహితంగా ఉంది. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి భార్య ఏడుస్తూ చెప్పిన ఈ వార్తతో నరసింహం గారు నిర్విణ్ణుడయ్యారు. మాతృత్వానికి చిరునామా అయిన గర్భసంచిని తొలగిస్తే నీరజకు నిశ్చయమైన పెళ్లి రద్దవుతుంది. ఆపరేషన్ తర్వాత జరగబోయే పరిణామాలను తలుచుకున్న ఆయన చావుకబురు ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. ఇంకో డాక్టర్ చూపిద్దామండి, ఇవాళ రేపు డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్ పేరు చెప్పి పేషెంట్ల దగ్గర డబ్బు గుంజుతున్నారు అంది సరోజమ్మ. కూతురి అనారోగ్యం మందులతో సరవుతుందనే ఆశ ఆమె మనసులో ఏమోలా మిణుకుమంటోంది. రేపు తీసుకెళ్ళి అన్నారు ఆయన. ఆయన స్వరం నూతిలో నుంచి ధ్వనిస్తున్నట్టుంది. సరోజమ్మ తల కొట్టుకుని ఏడుస్తోంది. భగవంతుడా, ఎలాంటి విషం పరీక్ష పెట్టావు? నా కూతురి భవిష్యత్తు ఏం కావాలి? నరసింహం గారు మోకాళ్లలో సత్తు లేనట్టు కొలబడిపోయారు. మరో డాక్టర్ కూడా నీరజకి ఆపరేషన్ చేయక తప్పదని చెప్పాక ఆయన మనసులో మిణుకుమిణుకుమంటున్న ఆశ ఆవిరైపోయింది. ఈ వార్త కాబోయే వియ్యాల వారికి ఎలా చెప్పాలి? చెప్తే వారు ఎలా స్పందిస్తారు? మాతృత్వానికి అర్హత కోల్పోతున్న అమ్మాయిని కోడలుగా చేసుకోమని తిరస్కరిస్తారా? లేక పెళ్ళయ్యాక ఆపరేషన్ అయితే ఏం చేస్తాం, మా దురదృష్టం అని సరిపెట్టుకుంటారా? పెళ్లికి ముందు ఆపరేషన్ అవుతోందని మీ అమ్మాయిని తిరస్కరిస్తామా? మీరు పెళ్లి ఏర్పాట్లలో ఉండండి అని చెప్తే తమకంటే అదృష్టవంతులు మరొకళ్ళు ఉంటారు అని అనుకున్నారు నరసింహం గారు. ఆశ నిరాశల మధ్య ఆయన మనసు ఊగిసలాడుతోంది. నరసింహం గారు రెండు రోజులు మదనపడి చివరికి ఆ రాత్రి మాధవ్ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మాధవ్ తండ్రి అరరే అన్నారు. ఆయన స్వరంలో శాక్తైన భావం. తొందరపడి ఆపరేషన్ చేయించకండి, మరో మంచి డాక్టర్ని చూపించండి. ఇద్దరు డాక్టర్లు చూశారు, ఇద్దరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే. నరసింహం గారి స్వరం ఆత్మీయుల మరణ వార్తను చెప్తున్నంత భారంగా ఉంది. అయ్యో, సానుభూతిగా అన్నాడు ఆయన. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయిలండి, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆపరేషన్ చేయరు కదా. ఇంకా ఆయన నోటి వెంట ఏమనాల్సి వస్తుందని ఊపిరి బగబెట్టి ఎదురు చూస్తున్నారు నరసింహం గారు. ఉంటానండి, నమస్తే. మాధవ్ తండ్రి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ డిస్కనెక్ట్ అయ్యాక నుదుటి పట్టిన చెమటను తుడుచుకున్నారు నరసింహం గారు. ఏమన్నారండి? ఆతృతగా అడిగింది సరోజమ్మ. ఆయన తనతో మాట్లాడిన ప్రతి అక్షరాన్ని చెప్పారు నరసింహం గారు. జరిగిన దానికి బాధపడుతున్నారు, కానీ మన సంబంధాన్ని విరమించుకుంటున్నామని చెప్పనే లేదు. తర్వాత చెప్తారేమో, వెంటనే చెప్తే బాగుండదని అంది ఆవిడ. ఉరిశిక్ష ఖాయమని తెలిసి ఆ శిక్ష అమలు చేసే రోజు కోసం ఎదురు చూస్తున్న ముద్దాయిల్లా ఉంది వాళ్ళ మానసిక స్థితి. ఆవిడ ఊహించినట్టే మర్నాటి రాత్రి భాస్కర్ ఫోన్ చేశాడు. కాసేపు మామూలు సంభాషణ అయ్యాక విచారస్వరంతో చెప్పాడు, మా పెదనాన్నగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఈ సంబంధాన్ని విరమించుకుంటున్నామని. ఊహిస్తున్న వార్త అయినా ఆ చేదు నిజాన్ని వినవలసి రావడాన్ని ఆయన మనసు అంగీకరించడం లేదు. తర్వాత హిమజ మాట్లాడింది, ఏమిటమ్మా ఇలా జరిగింది? ఆమె దుఃఖం పట్టలేకపోతోంది, మా కర్మ దాని దురదృష్టం. ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. నీరజకి దుఃఖం రావడం లేదు, దుఃఖం కంటే బాధాకరమైన స్థితి ఆమెది. నీరజకి ఆపరేషన్ అయ్యి 3 రోజులు. ఆమెకి చిన్న వయసులోనే గర్భసంచి తొలగించవలసి వచ్చిందనే బాధ కంటే దానివల్ల ఆమెకి నిశ్చయమైన పెళ్లి సంబంధం తప్పిపోయిందనే వేదనే సరోజమ్మని కొంగదీస్తోంది. ఆవిడ కంటికి మంటికి ఏకధార అన్నట్టు ఏడుస్తూనే ఉంది. హిమజ ఇంటి పని వంట పనితో సతమతమవుతూ ఉంటే సుప్రజ చంటి పిల్లవాడి బాధ్యతను తీసుకుంది. నరసింహం గారు కాఫీ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళారు. సుప్రజ బాబుని ఆడిస్తూ వరండాలో తిరుగుతోంది. ఇంతలో గేటు ముందు ఆటో ఆగింది. ఆటోలోంచి భాస్కర్ దిగాడు. అక్క బావగారు వచ్చారు అని లోపలికి వినిపించేలా అరిచి అతన్ని ఆహ్వానించడానికి గేటు తీయడానికి వెళ్ళింది. భాస్కర్ పక్కనున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో తలమునకలవుతూనే రండి బావగారు అంది. భాస్కర్ చిరునవ్వుతో లోపలికి అడుగు పెట్టాడు. లోపల నుంచి వచ్చిన హిమజ భర్త పక్కనున్న మాధవ్ను చూసి ఆశ్చర్యపై పలకరించింది. రండి, బాగున్నారా? బాగున్నాను చిరునవ్వుతో అన్నాడు అతను. మీ అబ్బాయి? సుప్రజ బాబుని మాధవ్కి అందించింది.
మాధవ్ రాకలో నా ఆంతర్యం ఏమిటో హిమజకి బాధపడలేదు. ఏమిటి సంగతి అన్నట్టు భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మా అన్నయ్య మావయ్యగారితో మాట్లాడాలని వచ్చాడు. నాన్న హాస్పిటల్కి వెళ్ళారు. వదిన గారు ఎలా ఉన్నారు? కులసగా ఉన్నారా? ఆ బాగానే ఉంది. నీరజ ప్రస్తావన రాగానే హిమజ ముఖంలో విచార రేఖలు అలుముకున్నాయి. కూర్చోండి, కాఫీ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది. మాధవ్ చేతుల్లోంచి బాబుని తీసుకున్నాడు భాస్కర్. కాఫీ తాగాక ఇద్దరూ లేచారు. మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. ఏ హాస్పిటల్, ఎలా వెళ్ళాలి? సుప్రజ చెప్పింది. ఇద్దరూ వెళ్ళాక వండబట్టలేని సుప్రజను అడిగింది. వండబట్టలేక సుప్రజను అడిగింది, మాధవ్ నాన్నగారితో ఏం మాట్లాడతాడంటావు? ఏం మాట్లాడతాడు? అక్కని పెళ్లి చేసుకోవాలనని సారీ అని చెప్పడానికి వచ్చి ఉంటాడు. పిల్లలు పుట్టే అవకాశం లేని అక్కని ఎవరు చేసుకుంటారు? పిల్లలున్నా ఏ రెండో పెళ్ళివాడో తప్ప. సుప్రజ మీద ఆగ్రహం లాంటిది కలిగింది హిమజకి. ఇది ఎప్పుడు ఇంతే, తనే పెద్ద అందగెత్తనని గర్వం. వట్టి స్వార్థపర్రాలు. లేకపోతే అక్క పెళ్ళి ఎలాగవదు కాబట్టి ఆ డబ్బు కూడా తన పెళ్ళికే ఖర్చు పెట్టమని అడుగుతుందా? హిమజ పళ్ళు కొరుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. సరోజమ్మ నీరజ చేత కాఫీ తాగిస్తోంది. నరసింహం గారు కుర్చీలో కూర్చున్నారు. నీరజను చూస్తుంటే ఆయన కడుపులో దేవినట్టు అవుతోంది. నీరజకి పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ ఆపరేషన్ ఏదో జరిగి ఉంటే ఆయన ఎంతగా బాధపడేవారు కాదేమో. దీనివల్ల నిశ్చయమైన పెళ్లి చెడిపోవడం ఆయనని అమితంగా బాధ పెడుతోంది. తలుపు తట్టిన శబ్దమై ఆయన లేచి దగ్గరగా వేస్తున్న తలుపుల్ని వారగా తీశారు. గుమ్మంలో నిలబడిన నల్లుని చూసి రా బాబు అన్నారు. కులాసానా మావయ్య గారు ఏదో ఇలా ఉన్నా నిర్లిప్తంగా నవ్వారు. వదిన ఎలా ఉన్నారు? ఆయన కళ్ళల్లో నీళ్లు. పర్వాలేదన్నట్టు సైగ చేశారు గొంతు పెగలక. మాధవ్ మీతో మాట్లాడాలని వచ్చాడు. సంభ్రమంతో తలమునకలయ్యారు ఒక క్షణం. మరుక్షణం నిర్వేదంగా నవ్వుతూ ఏముంది మాట్లాడడానికి అన్నారు. రెండు మావయ్య వాడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడే వస్తానని భార్యతో చెప్పి నరసింహం గారు బయటకు వచ్చారు. నమస్కారం అండి. మాధవ్ ఆయన చూడగానే నమస్కరించాడు. ఆయన ప్రతి నమస్కారం చేశారు. రండి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని భాస్కర్ బయటికి దారి తీశాడు. ముగ్గురు దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి నడిచారు. నా భార్య చనిపోయి 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను ఒంటరిగానే బతుకుతున్నాను. ఎలాంటి ఉపద్ఘాతం లేకుండా సూటిగా మొదలుపెట్టాడు మాధవ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అన్నట్టు చూశారు నరసింహం గారు. నా భార్య శాంతి చనిపోయి 6 నెలలైనా కాకుండానే మా అమ్మా నాన్నలు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. నేను నిరాకరించాను. నేను నా భార్యని అమితంగా ప్రేమించడం ఒక్కటే అందుకు కారణం కాదు. నేను నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎర్రపడిన ముఖాన్ని కిందకి దించుకున్న మాధవ్ బేరర్ తెచ్చిపెట్టిన మంచినీళ్ళని గడగడా తాగేశాడు. నరసింహం గారు విభ్రాంతిగా చూస్తున్నారు. మాధవ్ తన వ్యక్తిగత జీవితాన్ని తనకెందుకు ఎరుకుపరుస్తున్నట్టు ఈ సంభాషణ ఎటుదారితీస్తుంది? నా భార్య శాంతికి పిల్లలంటే అమితమైన ఇష్టం. మా పెళ్ళయ్యాక 3 సంవత్సరాలు పిల్లలొద్దని జాగ్రత్త పడిన మేము ఆ తర్వాత పిల్లల కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆవిడ శాంతికి నాకు పరీక్షలు చేయించింది. నా టెస్ట్ రిపోర్ట్లో భయంకరమైన నిజం బయటపడింది. శాంతిలో ఏ లోపమూ లేదని, లోపం నాలోనే ఉందని, నేను ఎప్పటికీ తండ్రిని కాలేనని డాక్టర్ చెప్పగా విన్న శాంతి గొప్ప కూలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసం ప్రయత్నిద్దామన్నాను. పరపురుషుడి శుక్రంతో బిడ్డను కని అది నా బిడ్డని లోకాన్ని మోసం చేయలేనంది. పోనీ అనాథ శరణాలయం నుంచి ఒక బిడ్డను తెచ్చి పెంచుకుందామన్నాను అన్నాను. వినలేదు. నా బిడ్డకి తల్లి కావాలని పట్టుపెట్టింది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వైద్యం చేయించుకోమంది. ఎంతోమంది డాక్టర్లని కన్సల్ట్ చేశాను. నిరాశ మిగిలింది. శాంతి పిచ్చిదానిలా తయారైంది. ఆమెను ఓదార్చలేక నేను అసహాయుణ్ణయ్యాను. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా పోలీసులు ఫోన్ చేశారు. శాంతికి ఈ యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో ఉందని సారాంశం. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి మార్చురీలో శాంతి మృతదేహం. శాంతి ఇంక లేదన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి నాకు కొన్ని నెలలు పట్టింది. మరోవైపు నన్ను పునర్వివాహం చేసుకోమని మా వాళ్ళు, ముఖ్యంగా మా అమ్మ నాపై ఒత్తిడి తెచ్చింది. నేను పెళ్లి చేసుకొని అన్నాను. అమ్మ నన్ను బతిమాలింది, ఏడ్చింది. నాపై బెంగతో కృషించి పక్షవాతానికి గురైంది. ఒక బలహీన క్షణంలో నీరసం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ పెళ్లి చెప్పులకు వచ్చినప్పుడు నా మనసులో అపరాధ భావన, నాలోని లోపం గురించి నాకు తెలుసు. తెలియక శాంతికి అన్యాయం చేశాను. ఇప్పుడు తెలిసి మరో మంచి అమ్మాయికి అన్యాయం చేయబోతున్నాను. ఎందుకంటే ప్రతి స్త్రీ తల్లి కావాలనుకుంటుంది. తల్లి కాలేని తన జన్మ వృధా అనుకుంటుంది. ఒక క్షణం నిజం చెప్పేసి నా పెళ్లి ప్రయత్నాన్ని విరమించుకోమని అమ్మా నాన్నలకి చెప్పాలనుకున్నాను. కానీ నిజం చెప్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. అందుకే అయిష్టంగానే పెళ్లి కప్పుకున్నాను. ఈలాగా నీరజకి హిస్టెక్టమీ చేయాలని డాక్టర్లు చెప్పడం, ఆమె సంతానవత అయ్యే అర్హత కోల్పోయిన కారణంగా ఆమెని కోడల్ని చేసుకోనని మా నాన్నగారు తిరస్కరించడం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి అంకుల్, తండ్రి కాలేని నేను తల్లి కాలేని నీరజని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? నరసింహం గారి ముఖం రకరకాల భావాల సమ్మేళనంగా ఉంది. నీరజతో మాట్లాడు బాబు అన్నారు. మాధవ్ లేచాడు. మిగతా ఇద్దరు అతన్ని అనుసరించారు.
మాధవను చూడగానే నీరజ కళ్ళు వెడల్పోయాయి. సరోజమ్మ నోట మాట రానట్టు అతన్ని చూస్తోంది. నేను మీతో మాట్లాడాలి నీరజ, మాధవ్ అలా అనగానే నీరజ ముడిపడిన బ్రుకుడితో చూస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన నరసింహం గారు భార్యని బయటకు రమ్మని సైగ చేశారు. ఆ అయోమయంలోనే ఆవిడ బయటకు వెళ్ళింది. మాధవ్ కుర్చీలో కూర్చున్నాడు. నరసింహం గారికి చెప్పిందంతా నీరజకి ఏదీ దాచకుండా నిస్సంకోచంగా నిజాయితీగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి నీరజ, తండ్రి కాలేని నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత లేదంటారా? నేను కూడా తల్లిని కాలేనుగా అంది నీరజ. ఆమె గొంతు వణికింది. మనమిద్దరం పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని ఒక బిడ్డని దత్తత తీసుకుందాం. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళల్లో కోటి సూర్యుల కాంతి. ఇంతటితో ఈ నవల సమాప్తం. మళ్ళీ మరో నవలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.